नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूद्दाम। कोविड परिस्थितुल्लो परीक्षलु निर्वहिंचकुंडा पै तरगतुलकु प्रमोट चेयालनि एनएसयूए आध्वर्यंलो जेएनटीयू प्रधान गेटु मुंदु धर्ना निर्वहिंचारु। बीटेक् मोदटि रेंडव मूडव संवत्सरं चदुवुतुन्न विद्यार्थुलकु परीक्षलु निर्वहिंचकुंडा पै तरगतुलकु अनुमतिंचालनि निरसन चेपट्टारु। धर्ना तीव्रतरं कावडंतो पोलीसुलकु एनएसयूए सभ्युलकु स्वल्प वाग्वादं जरिगिंदि। दींतो पोलीसुलु लाठीलकु पनि चेप्पि आंदोलनकारुलनु अरेस्ट् चेशारु। నిర్మల్ను టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు। ఈ సందర్భంగా నిర్మల్లోని శ్యామ్ఘడ్ కోటను మంత్రి సందర్శించారు। కోటలో ఏర్పాటు చేయనున్న ఎల్ఈడి లైటింగ్ పనులకు మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు। హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీకి ఈ పనులు అప్పగించామని 2-3 వారాల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు। పురాతన కోటలు బత్తీస్గఢ్, శ్యామ్ఘడ్, కిల్లగుట్ట పురాతన వంతెనలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు। టూరిజం మినిస్టర్ కూడా వారిని కూడా తీసుకొస్తాను। ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యపోయి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇది ఉత్తర ఆదిలాబాద్ మన తెలంగాణలో కాశ్మీర్ అన్నాడు। అంటే మనం నేషనల్ హైవే నుంచి పోతుంటే ఆ గైదపల్లి ఏరియా అంతా కూడా కార్పెట్ వేసినట్టు ఉంటుంది। మొత్తం పచ్చ కార్పెట్ వేసినట్టు ఆహ్లాదకరమైనటువంటి ఒక వర్షకాలము అడవులు కానీ అదంతా కూడా చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది। కాబట్టి దీన్ని మరో కాశ్మీర్ లాగా తెలంగాణ కాశ్మీర్ లాగా చేయాలంటే ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేసి దీనిని డెవలప్ చేసుకుంటే టూరిస్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది। కుంటాల వాటర్ఫాల్ కూడా రే భవిష్యత్తులో పుట్టి ఏదైతే మనం ప్రాజెక్ట్ కడుతున్నాం 850 కోట్ల 900 కోట్ల రూపాయలతోని కుట్టి ప్రాజెక్ట్ కడుతున్నాం। ఆ కుట్టి ప్రాజెక్ట్ కడితే కుట్టి కూడా అది పవర్ జనరేషన్ అన్నమాట। ఐడల్ ఐడల్ జనరేషన్ ఐడల్ పవర్ తోని నీళ్ళతో ఉత్పత్తి అవుతుంది, జనరేట్ అవుతుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, వ్యవసాయానికి పనికొస్తుంది నీళ్ళు, అదే విధంగా కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది। ఆ కరెంట్ ఉత్పత్తి చేసినాక నీళ్ళు కిందికిపోతే కుంటాల వాటర్ ఫాల్ దగ్గరికి పోతుంది। అందుకొరకు 12 మాసాలు కుంటాల వాటర్ ఫాల్ లైవ్ ఉంటుంది, నీళ్ళు ఎప్పుడు పడతా ఉంటాయి। దాని కొరకు టూరిస్టులు అనేటోళ్ళు ఇంత పెద్ద హెడ్ అనేది ఆ పైకి వెళ్ళి కింద పడే క్రమంలో ఇంత పెద్ద హెడ్ అనేది తెలంగాణ కాదు ఎక్కడ లేదు, సౌత్ ఇండియాలో ఇది ఫస్ట్ కుంటాల వాటర్ ఫాల్ అంత పెద్ద హెడ్ ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు। దానివల్ల టూరిస్టు అక్కడ కూడా బోతులు కూడా హరిత హోటల్ కూడా శాంక్షన్ అవుతుంది। అదొక హరిత హోటల్ నిర్మల్లో ఎవరైనా నిర్మల్ నుండి కూడా కుంటాల పోవచ్చు, ఇక్కడ నుంచి 35-40 కిలోమీటర్లు అక్కడ కూడా హరిత హోటల్ వస్తుంది। ఈ విధంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా పట్టణాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ చెట్ల మధ్యన ప్రకృతి మధ్యన ఉంటే వాళ్ళకు మంచి ఆరోగ్యం పరంగా మంచిగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ ప్రతి భావిస్తున్నారు। కరోనా కూడా జరిగిపోతుంది, అయినా రేపు రాబోయే రోజులలో అందరూ కూడా పల్లెటూరులో ఉండాలి, మరి చెట్ల మధ్యన ఉండాలి, అడవుల మధ్యన ఉండాలి, మంచి స్వచ్ఛమైనటువంటి గాలి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు। కాబట్టి మన పాత ఆదిలాబాద్ జిల్లాకు బాగా మరి ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది। తప్పకుండా మా వంతు కృషిగా మన మున్సిపల్ చైర్మన్ గారి సహకారంతో ప్రజాప్రతినిధుల కౌన్సిలర్లు అందరి సహకారంతో ఈ యొక్క నిర్మల్ని అద్భుతంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం। మల్లన్న సాగర్ నిర్మాణం కోసం నాడు భూములు ఇచ్చి గోదావరి జలాల కోసం ముందు వరుసలో నిలిచిన లక్ష్మపూర్ గ్రామం నేడు సీఎం కేసీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్కే ఓట్లేస్తామని ముందుకు రావడం అభినందనీయమని మంత్రి హరీష్రావు ప్రశంసించారు। మల్లన్న సాగర్ తో తాము ఇబ్బందులు పడ్డా తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని తమ పూర్తి మద్దతు టీఆర్ఎస్కేనని తెలుపుతూ మంత్రి సమక్షంలో గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం అందించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ త్యాగం వెలకట్టలేనిదని పుట్టెడు దుఃఖంలో ఉన్న సీఎం కేసీఆర్ మీద భరోసాతో ఇంత ప్రేమ
ఉద్యమంతో స్వాగతం పలికిన మీకు ఏం చేసినా తక్కువేనన్నారు. ఏ రకంగా కూడా మీ ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా చూసుకుంటాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ప్రాంతం సింగాపూర్ సింగాపూర్ యొక్క అయిపోయింది. దీన్నే పక్కన మంచిగా చదువుకోవడానికి పిల్లలకు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ ఉన్నది. ఈ పక్కనే మార్కెట్ వస్తుంది, ఈ పక్కనే గజ్వేల్ ఇండ్లు వస్తున్నాయి. రేపు సింగాపూర్ సకల సౌకర్యాలతో సింగాపూర్ ను తలపించే విధంగా ఈ కాలనీ అభివృద్ధి జరుగుతూ ఉంది. చేస్తాం తప్పకుండా. ఎందుకంటే ఇవాళ మీరు ఇంకా మంచి పని చేసింది. ఇవాళ ఈ ఫ్లాట్ విలువ కూడా మీకు ఇచ్చేది ఇండివిజువల్ హౌస్ కట్టిస్తున్నాం మంచిగా 25 లక్షల రూపాయల విలువ ఉంటుంది. ఈయనగా కింద మీద ఉన్నది ఇప్పుడు మీరు ఉన్నది, కానీ ఈ పక్కకు మీరు కట్టేది మాత్రం ఎవరిది వాళ్ళకే 250 గజాల్లో కట్టిస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు విలువ రేపు 25 లక్షల రూపాయలు ఉంటాయి. అందుకే మీకు చెప్పిన వారు వద్దు 5 లక్షలు తీసుకోకండి, ఇల్లు కట్టినాక తీసుకుంటే జర విలువ పెరుగుతుంది, లాభం అవుతుందంటే లక్ష్మాపూర్వం మంచిగా ఇవాళ చక్కగా చేసుకున్నారు, ఓ మంచి ఆస్తి తయారవుతుంది. 18 లినిగంలో కూడా ఫ్లాట్ ఇస్తామని చెప్పినాం, తప్పకుండా ఫ్లాట్ కూడా ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం. మేము లక్ష్మాపూర్ కూడా అందరికి కూడా ఇప్పిస్తాం. సో ఈ రకంగా మన కొండ పోచమ్మ సాగర్ లో ఖాళీ చేసి వాళ్ళకి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఇండియాలకు పోయింది. వాళ్ళకి ఏ పద్ధతిలో ముసలోళ్ళు కానీ 18 నిండినోళ్ళు కానీ ఒంటరి మహిళలు కానీ ఏ పద్ధతిలోనైతే మనం కొండపోచమ్మ సాగర్లో చేసుకున్నామో అదే పద్ధతిలో ఒక్క ఇంచు ఎక్కువ తక్కువ లేకుండా మల్లన్న సాగర్ లో కూడా మీ అందరికీ కూడా అదే పద్ధతిలో సహాయం చేస్తామని కూడా మా అక్కా చెల్లెళ్ళందరికీ తెలియజేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్ని వర్గాలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదును ఘోషమహల్ నియోజకవర్గంలోని కింగ్ కోటి రూబీ ఫంక్షన్ హాల్లో మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మమతా గుప్తా, ప్రేమ్ సింగ్ రాథోడ్లు పాల్గొన్నారు. हमारे सीनियर लीडर्स में आप लोग है, पार्टी को परमानेंट रहने वालों को रखो. इलेक्शन में कोई पैसे दे तो बाहर जाने वालों को अभी से हटा दो, कोई जरूरत नहीं. ऐसे लोगों को हटा दे तो हजार लोग आ जाए अपने पास. और दूसरी चीज है, यहां पर बैदाशी घोषाबाई में सारे हिंदू है, मुस्लिम है, और जो नार्थिक है बड़े पैमाना से. आज तेलंगाना का स्टेट कैपिटल का मार्केट बेगम बाजार है, सिद्धियापर बाजार है. तो कोई मेहनत करके खुद के गाना बना रहे, खुद के कमर्शियल कॉम्प्लेक्स बना रहे, उनका टीम डिविनेशन कुछ में है तो म्युनिसिपल वाले देख लेते. छह लोग अपने लीडर ना, नहीं तो बाहर के लीडर ना, कंप्लेन ना देना, पैसे वसूल करना बोले तो वो लोगों को भी सस्पेंड करा तुम, और बाद में उनको डायरेक्ट जेल को भी जाने का काम होता. पार्टी का इमेज बढ़ाना, गवर्नमेंट के इमेज बढ़ाना, आपको क्या जरूरत है करने के लिए हम है. आपके कॉन्स्टिट्यूंसी में, आपके क्षेत्र में, आज दिल्ली में क्या जरूरत. బాసర దేవాలయంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అర్జిత సేవలు ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అనుమతులతో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ సేవలు ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 6 నెలలుగా నిలిచిపోయిన అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన, అభిషేకము, మిగతా పూజలు ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారులచే సమావేశం నిర్వహించి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ అక్షరాభ్యాస మండపంలో 3 మాత్రమే అనుమతి ఇవ్వాలని తగు సూచనలు జారీ చేశారు. ఇరవయో తారీఖు మార్చి 2020 నుంచి కోవిడ్ నిబంధనల మేరకు
సేవా టికెట్లు కానీ అక్షరాభ్యాసం తిరగడం చేయించడం కానీ నిలుపుదల చేయడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి రాత్రి వృత్తంలో రావడం జరిగింది. 50% సేవా టికెట్ పునరుద్ధరించమని చెప్పి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈరోజు మా వైద్యుల సిబ్బందితోటి పొద్దున్నే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో మా వైద్యుల సిబ్బంది అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్షరాభ్యాసాలు దాదాపుగా 6 నెలల కాలం పాటు నిలిచిపోయినాయి కాబట్టి అక్షరాభ్యాసం చేయించుకోవాలని చెప్పి మన హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ అధికంగా ఒత్తిడి వస్తున్నాయి. కాబట్టి మనం కూడా అక్షరాభ్యాసాలు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ చేసుకుందామని చెప్పి కూడా ఈరోజు అర్చక స్వామి వారు సూచించడం జరిగింది. దాని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇక్కడ నిలిచిపోయినటువంటి ఆర్జిత సేవలు అనగా అక్షరాభ్యాసాలు, అర్చనలు, వాహన సేవ, వాహన పూజలు, నిత్యజండిహోం, మిగతా అటువంటి ఆర్జిత సేవలన్నీ ఈరోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు 50% నిన్న అని చెప్పి మాకు ప్రదేశం ప్రభుత్వం ఆదేశించిన తదనుగుణంగా ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసాలు, అర్చనలు పరిమిత సంఖ్యలో చేయాలని చెప్పి ఇప్పుడే ఉన్నత అధికారులు తర్వాత అర్చక సమావేశంలో నిర్ణయించడం జరిగినది. తదనుగుణంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇటువంటి ఈ సేవా టికెట్లు ఇవ్వబడతాయి. అదేవిధంగా పరిమిత సంఖ్యలో అనే ఒక బ్యాచ్కు 20 అక్షరాభ్యాసాలు చేసే విధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ తదనుగుణంగా ఈ ఆర్థిక సేవలన్నీ జరుగుతాయి. కాబట్టి దీనికి అందరూ భక్తులు. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1.5 కేజీల 2 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీసీపీ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహేందర్ కు వచ్చిన సమాచారం మేరకు జేఎన్టీయూహెచ్ దగ్గర అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. రామగిరి మండల పరిధిలో కొంతమంది యువత గంజాయి మత్తుకు అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ నేరస్తులుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ కిరణ్ శంకర్లను డీసీపీ అభినందించారు. ఇమీడియట్గా మహేశ్వర్ గారు వాళ్ళ స్టాఫ్తో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని పట్టుకొని విచారించినప్పుడు, సర్చ్ చేసినప్పుడు అతని దగ్గర మనకు గాంజాయి జరిగింది. అయితే అతన్ని విచారిస్తారని చెప్పింది ఏంటంటే, గాంజా ఆదిలాబాద్ నుంచి తీసుకొస్తున్నాను, కుట్నూరు ఆ ప్రాంతం నుంచి అని అతను చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మహేశ్వర్ గారు ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రాపర్గా కేసు కట్టడం జరిగింది. అంటే అతని పేరు ఏంటంటే మణికంఠ, మాలోక్ మణికంఠ, సన్ ఆఫ్ జగన్ నాయక్ అని. ఇతని వయసు 22 ఇయర్స్. ఇతను వచ్చి ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తారు, కార్ డ్రైవర్గా. నేటి వచ్చి కూడా మన సేకర్ కానీ. దాని మోటివ్ ఏంటంటే, ఇతనికి కొంత గంజా అలవాటు కూడా ఉంది. తక్కువ కొనుక్కున్న తక్కువ రేటు కొనుక్కొచ్చి ఎక్కువ సంపాదించాలని ఆలోచిస్తుంది. దాదాపు 1.5 కేజీకి అతను 30,000 వరకు పెట్టుకోవడం జరిగింది. దీన్ని 5 గ్రామ్స్, 4 గ్రామ్స్, 3 గ్రామ్స్గా చేస్తూ ప్యాకెట్లలో 100-200 రూపీస్ అలా అమ్ముతూ ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ తోటి అతని మోటివ్గా ఉంది. అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్దదే, ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సంపాదన రాకపోవడం ఒకటి, ఎక్కువ ఆశ సంపాదన మీద ఆశపడటం. రెండవది అతను కూడా సెల్ఫ్గా గంజా అలవాటు ఉంది, దాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం దీని ప్రకారం అతను చేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఆలోచన ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయాలని, వాళ్ళని కూడా వాళ్ళ అలవాట్లను వాళ్ళ ఆలోచనలు కూడా పసిగట్టాలని, మీరే తల్లిదండ్రులే ముఖ్యంగా చూసుకోవాలని చెప్తున్నాను. ఇంకా యువత చెప్పేదంటే, ఇలాంటి వాటికి చెడు అలవాట్లకు బానిస కావద్దని. ఈ స్టార్టింగ్లో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, పోతూ పోతుంటే చాలా ప్రాబ్లమెటిక్గా తరవుతుంది, జీవితం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి బానిసలు కావద్దని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తున్నామండి పీటీవీ న్యూస్.